గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో పోలీస్ భద్రతా బలగాల మధ్య డిసెంబర్ 1వ తారీఖున ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన జిల్లా నేతలు తమ సొంత ప్రాంతానికి వెళ్లాలని పోలీస్ అధికారులు సూచించారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి భారీగా భద్రతా బలగాలను రప్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామంటున్న కూకట్పల్లి ఏసీపీ రవీందర్రావుతో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్. పరిధిలో మొత్తం కూడా ఎన్నికల ప్రచారం మొత్తం కూడా ముగిసిపోయింది. ఎన్నికలకు సంబంధించిన పోలీసు బృందాలు కూడా ప్రత్యేక బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. వీళ్ళందరినీ కూడా ఏదైతుందో పోలింగ్ స్టేషన్లకు కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కాబట్టి మనం ప్రస్తుతానికి జేఎన్టీవీలో ఉన్నాం. ఇక్కడ సంబంధించిన పోలీసు కొన్ని బృందాలు ఏవైతున్నాయో బృందాలను మొత్తం కూడా వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ కూడా తరలిస్తున్నాం. సో ఇక్కడ సిబ్బంది ఎంతమంది వచ్చారు, ఎవరెవరిని ఎక్కడెక్కడ తరలిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కుక్కట్పల్లి ఏసీపీ సురేందర్రావు గారు సార్ చెప్పండి, ఎన్ని బృందాలు మీ దగ్గరకు వచ్చినాయి, ఎక్కడికక్కడ పంపిస్తున్నారు? ఇప్పుడు మొత్తము ఈ కూకట్పల్లి జిహెచ్ఎంసీ సర్కిల్, తర్వాత మూసాపేట జిహెచ్ఎంసీ సర్కిల్ రెండు సర్కిల్స్ ఉన్నాయి. రెండు సర్కిల్స్లో మొత్తం 11 వార్డులు ఉన్నాయి. ఈ 11 వార్డులు కూడా మేజర్గా కూకట్పల్లి, కేపిహెచ్బి, మన జగదగిరిగుట్ట, సన్నత్ నగర్లో ఉన్నాయి. కొద్దిగా పాటు బాలనగర్ అండ్ అల్వాలో కూడా ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో. వీరందరికీ కూడా ఫోర్సు మనకు సుమారుగా ఒక 2000 మంది ఫోర్స్ వివిధ ర్యాంకులకు మనకు నిర్మల్ నుంచి, తర్వాత ఆదిలాబాద్ నుంచి, తర్వాత మనకు జగిత్యాల నుంచి రిపోర్ట్ చేసినారు. ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఒక డిఎస్పీలు, ఒక 10 మంది ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐ నుంచి మనకు హోంగార్డుల వరకు కూడా మనకు చేసినారు. వారందరికీ కూడా ఈ యొక్క మనకు ఈ స్టేషన్లు, పోలింగ్ స్టేషన్స్ని బట్టి వివిధ పోలీస్ స్టేషన్లకు ఈ సిబ్బందిని అంతా కేటాయించడం జరిగింది. వారందరినీ కూడా తీసుకొని ఆ అధికారులు వెళ్ళిపోయినారు. అక్కడ రేపటి నుంచి వాళ్ళకి పోలింగ్ స్టేషన్లో విధులను కేటాయిస్తారు. అట్లనే మనకు రూట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. రూట్ మొబైల్స్లో కూడా కొంత ఆర్మ్డ్ ఫోర్స్ తోటి, ఆఫీసర్లతోటి కేటాయిస్తారు. దీనికి కానీ కొన్ని స్ట్రైకింగ్ ఫోర్స్లు ప్రతి ఇన్స్పెక్టర్ పరిధిలో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్ట్రైకింగ్ ఫోర్సు, ఏసీపీల పరిధిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. అయితే దీనికి గాను మొత్తము తర్వాత ఈ ప్రచారం కూడా ఈరోజుతోటి అయిపోయింది, 6 గంటలతోటి ముగిసిపోయింది. మీ అందరికీ కూడా, మీ ద్వారా మీ అందరికీ కూడా అప్పీల్ చేసేదంటే, ఎవరైతే ఈ ప్రచారం గురించి కానీ వేరే కార్యక్రమాల గురించి కానీ ఈ ఎలక్షన్ సంబంధించి వచ్చిన వారందరూ కూడా ఇప్పుడు 6 గంటలకు ముగిసిపోయింది కాబట్టి అందరూ కూడా ఈ మీరు ఎక్కడైతే ఇంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి, లేదంటే మీరు ఉండి కూడా మళ్ళీ ప్రచారంలో కార్యక్రమం పాల్గొనేటట్లయితే చట్టరీత్యా చర్యలు అన్ని పార్టీలకు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు ఇప్పుడు? మాకు ఉన్నది, మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి సెన్సిటివ్ ప్లేస్లలో ఎంతమందిని పెట్టాలి, హైపర్ సెన్సిటివ్ ప్లేస్లో ఎంతమందిని పెట్టాలి అనేది ఉన్నది. మనకి ఎక్కువ ఏం లేవు ఇవి, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అనేది. హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి ఒక లొకేషన్లో 14 స్టేషన్లు ఉన్నాయి, అది సనతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అట్లనే జగదిగుట్ట పరిధిలో 2 హైపర్ సెన్సిటివ్ ఉన్నాయి, అది 14 స్టేషన్స్ ఉన్నాయి. అంటే 2 లొకేషన్లో 14 స్టేషన్స్ ఉన్నాయి. మొత్తానికి మూసాపేటలో వచ్చేసి 106 సెన్సిటివ్ మనకు స్టేషన్లు ఉన్నాయి. అట్లనే కూకట్పల్లి వచ్చేసి ఒక 143 ఉన్నాయి. ఈ అన్నిటికి కానీ మనకున్న స్కేల్ ప్రకారం బందోబస్తు పెడుతున్నాం. ఇప్పుడు పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి భద్రత, సీసీ కెమెరాలు కానీ ఇంకా ఏమైనా ఏర్పాటు చేశారు? సీసీ కెమెరాలు మనకు ఈ మనకు లోపటి వైపు, అంటే ఎక్కడైతే బ్యాలెట్ మనకు ఉన్నదో అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇస్తున్నారు. అవుట్ సైడ్ మాత్రం మనకు ఆల్రెడీ కమ్యూనిటీ కెమెరాస్ ఉన్నాయి, పబ్లిక్ పెట్టుకునే కావచ్చు, మేము పెట్టినవి కావచ్చు, గవర్నమెంట్ పెట్టినవి కావచ్చు, అన్ని కెమెరాలు అన్నీ కూడా మనకు డ్వెల్లింగ్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఏరియాలో కవర్ చేస్తున్నారు. అయితే అక్కడ పోలింగ్ ఏదైతే స్టేషన్ ఉన్నదో, మనకు లొకేషన్ ఉందో, లొకేషన్ నుంచి ఒక 100 మీటర్స్ వరకు కూడా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కానీ, లేదా పార్టీ కండువాలు కానీ, పార్టీ గుర్తులు కానీ ప్రదర్శించకుండా మనం అందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి గాను మా యొక్క సిబ్బందికి కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉందో మొత్తం కూడా హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్లో కూడా పోలీసు భారీగా బందోబస్తు అయితే పెడతా ఉంది. చూసుకున్నట్టయితే అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పోలీసులను అయితే తరలించారు. అదేవిధంగా పోలింగ్ బూత్లకు సంబంధించి ప్రత్యేకంగా బృందాలు పెట్టారు అక్కడ. అదే కాకుండా సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండదు. ఎట్లయినా ఇవి ప్రచారాలు అన్నీ ముగిసినాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్క జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేసే వాళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం ఎన్నికల ఉల్లంఘన అయితే ఖచ్చితంగా వాళ్ళపై కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా కుకటపల్లి ఏసీపీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో నవీన్.